much Chuta. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే బిగాల సుడిగాలి పర్యటనలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు కరోనా కట్టడికి సూచనలు పాటించి సహకారం ప్రజలకు మాజీ ఎమ్మెల్యే ఎండల విజ్ఞాపనం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని టీడీపీ దీక్షలు ప్రజలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని విమర్శలు पंचायती ट्रैक्टर नु सొంత పనులకు వాడుకుంటున్న వార్త రాసినందుకు విలేకరులపై చిందులు ఎడపల్లి మండలం అంపెం వైస్ సర్పంచ్ గంగాప్రసాద్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సోమవారం సుడిగాలి పర్యటన చేశారు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసి నగరంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు ఆయన నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఓపెన్ జిమ్ పనులను నగర శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా సోమవారం ప్రారంభించారు. ఆర్యనగర్లోని అమరవీరుల పార్క్ వద్ద ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. నగరంలో మంగళవారం జరగబోయే వినాయక నిమజ్జన కార్యక్రమ పనులను పరిశీలించారు. నిజామాబాద్ మినీ పార్క్ బొడ్డమ్మ చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ ఉద్యానవన ప్రజలకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయని శారీరక దృఢత్వం కోసం ప్రజలకు వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు. స్థానికుల కోరిక మేరకు ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించామన్నారు. వివిధ పనుల కోసం నగరానికి వచ్చే ప్రజలకు మలమూత్ర విసర్జనకు సౌకర్యాలు లేనందున పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో దుర్గంధాన్ని నిర్మూలించి క్లీన్ నగరంగా నిజామాబాద్ను చేయడానికి ప్రజలు మరుగుదొడ్లను వాడాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ ఇంజనీర్ ఆనంద్ సాగర్, రషీద్, ఆర్డీఓ రవి ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని మాజీ ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ రోడ్లో సౌఖ్య మల్టీకేర్ స్టోర్ను మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. సౌఖ్య మల్టీకేర్ స్టోర్లో కరోనా కట్టడికి అవసరమైన అన్ని వస్తువులు పెట్టడం అభినందనీయమన్నారు. సౌఖ్య మల్టీకేర్ స్టోర్ యజమాని తోట రమేష్ మాట్లాడుతూ తమ మల్టీ స్టోర్లో అతి తక్కువ ధరలకే శానిటైజర్, మాస్కులు, హోమ్ ఐసోలేషన్కి సరిపడే వస్తువులు ఉన్నాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సాయి చరణ్, బీజేపీ నాయకులు ఎండల సుధాకర్, కొండ ఆసన్న, గజం ఎల్లప్ప, స్వామి యాదవ్, శ్రీనివాస్ శర్మ, రవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కరోనా మహమ్మారి దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సమగ్రంగా ఒక స్టోర్లో దొరికేటట్టు సౌఖ్య మల్టీకేర్ పేరుతోని నిజామాబాద్ నగరం నడిబొడ్డున బస్టాండు, సెంట్రల్ బస్టాండు, రైల్వే స్టేషన్కు పూతవేటు దూరంలో కమిషనర్ ఆఫీసు, ఫైర్ స్టేషన్ పక్కన పోలీస్ కమిషనర్ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు, ఫైర్ స్టేషన్ పక్కన మరి రమేష్ గారు, మరి సాయి చరణ్ గారు ఇవాళ ఈ నగరం ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ అందుబాటులో అన్ని వస్తువులు కూడా కరోనాకు సంబంధించినటువంటి ఫేస్ కవర్ నుంచి మొదలుకొంటే మరి ఫుల్ బాడీ శానిటైజ్ చేసి దుకాణాల ముందట, దుకాణాల లోపలికి వెళ్ళేటప్పుడు, వ్యాపార సముదాయాల లోపలికి వెళ్ళేటప్పుడు, మరి ఫంక్షన్లలోకి వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి, రేపు ఒకవేళ సినిమా థియేటర్లు ఓపెన్ అయితే సినిమా థియేటర్లకు వెళ్ళేటప్పుడు మరి శానిటైజ్ అయ్యేటువంటిది. అదేవిధంగా కారు ఓ అధికారి ఉంటాడు,
ఆయనకు డ్రైవరు ఆయన గాలి నుంచి వస్తాడు, వీరో గాలి నుంచి ఉంటారు, సిబ్బంది ఉంటారు, నలుగురు కార్లో ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసిన తర్వాత ఆ కా ఎవరిది వాళ్ళు శానిటైజ్ వ్యక్తిగతంగా చేసుకుంటారు. ఇంకో అనుమానం మిగిలిపోతుంది, ఆ శ్వాస అంతా కూడా కార్ల ఆడ ఉన్నది కదా, మరి కారు శానిటైజేషన్ కావాలని అంటే ఈడ కారు శానిటైజ్ చేసేటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం ఏదైతే ఉన్నదో ఆ బెరుకు ఆ సంశయము లేకుండా నిజామాబాద్ ప్రజలకు మరి ఈ సమయంలో ఈ సౌకర్యం కల్పించినందుకు కారు శానిటైజేషనే కాదు కారు శానిటైజేషన్ పరికరాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం ఏదైతే ఉందో వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెంజర్ల సురేష్ డిమాండ్ చేశారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలి కొదిలేసిందని ఆయన ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు డాక్టర్ జయరామ్ చందర్ చేపట్టిన 48 గంటల దీక్షకు సంఘీభావం తెలుపుతూ మద్దతుగా నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజర్ల సురేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో సామాన్య ప్రజానీకాన్ని అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకొచ్చి చూస్తే తప్ప ప్రజల బాధలు అర్థం కావన్నారు. సామాన్యునికి కరోనా వస్తే ప్రభుత్వాసుపత్రులు, మీ కుటుంబ సభ్యులకు వస్తే కార్పొరేట్ ఆసుపత్రులా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అంబికా సత్యనారాయణ, పార్లమెంటరీ టీఎస్ఎన్వీ అధ్యక్షులు రాజశేఖర్ మావోరి, జిల్లా తెలుగు యువత నాయకులు కార్తిక్, అర్బన్ సీనియర్ నాయకులు లవంగరాజు, రవి, శాంతి, మల్లేష్, శాంతి మేస్త్రి, జిల్లా తెలుగు యువత కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ ట్రాక్టర్ను సొంత పనులకు ఉపయోగిస్తున్న సర్పంచ్ బాగోతాన్ని విలేకరులు బయటపెట్టారు. దీంతో సదరు సర్పంచ్ విలేకరులపై చింతలు తొక్కారు. లోకల్ ఛానల్ న్యూస్ రిపోర్టర్తో పాటు న్యూస్9 రిపోర్టర్ను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. ఎడపల్లి మండలం అంబెంవై సర్పంచ్ పిస్క గంగా ప్రసాద్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను సొంత పనులకు వాడుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని నా ఇష్టం అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని లోకల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ గంగా ప్రసాద్ ఎడపల్లి లోకల్ న్యూస్ రిపోర్టర్తో పాటు మండల న్యూస్9 రిపోర్టర్ను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు నడి రోడ్డున అడ్డంగా నరుకుతానని బెదిరించాడు. ఈ సంఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో జరిగే అవినీతిని వెలికితీస్తున్న పత్రిక విలేకరులను ఈ విధంగా టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసిన సదరు సర్పంచ్పై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని జర్నలిస్టు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. న్యూస్9 రిపోర్టర్ రవినాయక్ను కులం పేరుతో దూషించారు. దీంతో రవినాయక్ లిఖితపూర్వకంగా ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఎడపల్లిలో బోధన ఏసీపీ జైపాల్ రెడ్డి సర్పంచ్ దూషించిన విషయమై విచారణ జరిపారు. సర్పంచ్పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండటంతో పాటు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న అంబెంవై సర్పంచ్ విలేకరులను దూషించడం సరికాదని పలువురు ప్రజాప్రతినిధులు సైతం అభిప్రాయపడుతున్నారు. సాక్షి ఉన్నారు అడిగినాడు పైసలు ఏం మాట్లాడతాం, నీకు రావాలి నాన్న.
రాసుకో కానీ నువ్వు వేరే రాసిన నువ్వేం పెట్టుకున్నావు ఏం పెట్టినా ఎందుకు పెట్టినావు ఏం పెట్టినా ఎందుకు పెట్టినావు ఏం పెట్టినా చెప్పు ఏం పెట్టినావు ఎందుకు పెట్టినావు ఏం పెట్టినా అన్న పోనీ వీడు పైసలు అడుగుతున్నా ఏం పెట్టినా ఇచ్చా ఊర్లో ఒక్కరు సాగారు అడిగి అన్న కాదు దేవుడు ఎక్కమంటు నాడు దేవుడు ఎక్కుతా నువ్వు ఎక్కువ నేనెందుకు ఎక్కుతా మీ ఊరు దొరుకుతున్నాడు నాకు ఎక్కువ నేను ఎందుకు ఎక్కుతా నువ్వే తానం చేయి నాకేం సంబంధం నేను మీ ఊర్లోకి రా అరే నా ఊర్లో నేను రోజు ఉంటా అంత ధైర్యం ఉంది నా దగ్గర ఏముంది పెట్టు పిలిపి చూపిస్తా ప్రూఫ్ అన్న పెట్టేనే పెట్టిస్తా చూసుకుంటావు సర్పంచ్ అనే మాట ఒక పాటకు పక్క పెట్టినకు నువ్వు నా వ్యక్తిగతంగా పేపర్ రాయదనుకో నీకు ఎటువంటి రైట్స్ లేవు రాస్తే నా వివరణ తీసుకురాయి అవును వివరణ నువ్వు ఇచ్చినా ఇవో లేదు అంతకుముందు వేరేడు పెట్టలే అదే అన్న పేరో దిశా పేపర్ పెట్టి నా మాట ఇంటో ఇనవా జరా ఇను అరే ఇంటవా అన్నో ఇష్టమే రాసి ఎట్టుంటో చెప్పు బాధ అనిపిస్తుంది ఆ మాకు ఎంత ఉంటది బాధ అయిపోయింది ఇంకోసారి రాయి ఏం అవసరం అది ఏ ఎందుకు రాయా ఇవాల రాస్తా మరి ఇవాల రాస్తా పేపర్ ఛానల్ మళ్ళా ఇవో ఇవాల వార్త రాస్తా అంకర్ కాదని చెప్పిన అంకర్ కాకుంటే కాకపోయాను రాస్తా ఇవాళ కూడా ఫస్ట్ ఇవాళ కూడా రాస్తా ఫస్ట్ ప్రాబ్లం ఉంది తెలుసుకొని మాట్లాడు ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకుంటావు ఏం తెలుసుకోవాలి నల్పేట్ మండలం నారాయణపూర్ వినాయకుని లడ్డును టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహరావు దక్కించుకున్నారు. వేలంలో దక్కించుకున్న లడ్డును గ్రామస్తులకు ప్రసాదంగా పంచిపెడతానని ఆయన చెప్పారు. నవిపేట్ మండలంలోని నాలాపూర్లోని హనుమాన్ ఆలయ వినాయకుని మండపంలో లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో 18,000 రూపాయలకు లడ్డును మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరసింహరావు దక్కించుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలు నరసింహరావు లక్ష్మీ ఆకాశ్లను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ గ్రామంలో గత 2000 సంవత్సరం నుండి ఆనవాయితీగా లడ్డు వేలం నిర్వహించడం జరుగుతోందని అన్నారు.
లడ్డూను వేలంలో దక్కించుకోగా ఈ సంవత్సరం కూడా లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కరోనా ఉండటంతో గ్రామ ప్రజలు కలిసి ఒకే వినాయకుడిని పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దేశంతో పాటు మండలంలో కరోనా పూర్తిగా తగ్గిపోవాలని, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వినాయకుడిని మొక్కడం జరిగిందని ఆయన అన్నారు. దక్కించుకున్న లడ్డును గ్రామ ప్రజలందరికీ ప్రసాదంగా పంచడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, హనుమంతరావు, రంగారావు, గంగాధర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గణపతి బొప్ప మోర్య అంటూ మళ్ళొచ్చే ఏడాదికి కరోనా లేకుండా చల్లంగా చూడు స్వామి అని మొక్కుతూ బొజ్జగణపయ్యను సాగనంపారు. కరోనా నేపథ్యంలో వినాయకునికి నిడారంభరంగా నందిపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిరాడంబరంగా జరిగాయి. మండలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎస్ఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో గణేష్ మండపాల సభ్యులను, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షతన శాంతి కమిటీలను ఏర్పాటు చేసి త్వరగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయ్యేటట్లు ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ ఏసీపీ రఘు, సిఐ శ్రీరామ్, ఎస్ఐ శోభన్ బాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నందిపేట పట్టణంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. దీనికి సహకరించినటువంటి నందిపేట యువకులు, వివిధ వర్గాల ప్రజలు, తర్వాత ఈ మండప నిర్వాహకులు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే రకంగా ఈ వీడీసీ వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం డివిజన్లో కూడా ప్రశాంతంగా ఎల్లుండి కూడా ఇదే రకంగా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను నందిపేట మండలంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగుతుంది. ఇంకా సమరసంగా ఇక్కడ ఇలాంటి అవన్నీ ప్రవాసీ జరుగుతుంది, అప్పటికి బాగా జరుగుతుంది. నందిపేట సహకరించినందుకు నందిపేట ప్రజలకు, నందిపేట యువకులకు అందరికీ, గణేష్ నిర్వహణ కమిటీలు అందరికీ నా అభినందనలు. వినాయక చవితి నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. చాలా బాధాకరమైన విషయము, ఈరోజు ప్రవేశించిన కరోనా మహమ్మారితో దేశంలో ఎంతోమంది ప్రజలు బాధపడుతూనే ఉన్నారు. దయచేసి ఈ కరోనా నుంచి మనం తరిమికొట్టి మనం సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ ఉంటే ఈ కరోనాను మనం ఖచ్చితంగా కట్టడి చేయవచ్చు. దయచేసి అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, భౌతిక దూరాన్ని మెయింటైన్ చేసి మాస్కులు కంపల్సరీ వాడాలని చెప్తున్నాము. అలాగే ఎవరైనా కరోనాతో వచ్చినా కానీ వాళ్ళని వెలివేయకుండా మనం పెద్ద మనసు చేసుకొని పక్కింటి వారికి కానీ ఎవరికైనా కరోనా సోకితే వాళ్ళకు దూరం నుంచైనా సహాయం చేసే పెద్ద మనసు తెచ్చుకోవాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పొద్దున మేము 10 గంటలకే శోభాయాత్ర చాలు చేసినాము. ఎందుకంటే కరోనా బాగా ఉన్నది కావున అందరూ పబ్లిక్ బాగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మాకు చాలా డిపార్ట్మెంట్లు కూడా అందరూ సహకరించి కూడా మేము 10 గంటలకే తీయడం కూడా జరిగింది. ఈ శోభాయాత్ర కూడా మాకు ఎందుకంటే కరోనా బాగా ఉన్నది కాబట్టి, ఉద్రిక్తత బాగా ఉన్నది కాబట్టి అందరం కూడా మాస్కులు పెట్టుకొని కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ వినాయకుడి శోభాయాత్ర కూడా వేయడం కూడా జరుగుతున్నది. కరోనా నేపథ్యంలో జేఈఈ నీట్ పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జేఈఈ నీట్ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు దాదాపు 75,000 కేసులు నమోదవుతున్నాయని, ప్రపంచంలో 1 స్థానంలో కొనసాగుతున్న సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమిటని ప్రశ్నించారు. జేఈఈ పరీక్షలకు 9.85 లక్షల మంది విద్యార్థులు, నీట్ పరీక్షలకు 15 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, వీరు మొత్తం 25 లక్షల మంది వరకు ఉంటారని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వస్తే సుమారు 50 లక్షల మంది బయటకు వస్తారని, ఇలాంటి సమయంలో కరోనా బారిన విద్యార్థులు పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పరీక్షా కేంద్రాలు పెంచకుండా ఇలా పరీక్షలు సాధ్యమవుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇంతమందికి పరీక్షలు నిర్వహించేటప్పుడు పార్లమెంటు, కోర్టులు ఎందుకు మూసివేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలని, లేనిడేళ విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బోడ అనిల్, నగర అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, మహేష్, నగర కమిటీ సభ్యులు విష్ణు, ఆసిఫ్, మార్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దానం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రపంచంలోనే ఒకే రోజు 74-77 వేల కేసులతోటి కరోనా కేసులతోటి రికార్డు బ్రేక్ చేసినటువంటి దయనీయ పరిస్థితుల్లో, అనారోగ్య వాతావరణ పరిస్థితుల్లో ఈరోజు భారత ప్రజానీకం కొట్టుమిట్టలాడుతూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో జేఈఈ నీట్ ఎగ్జామ్లన్నీ రేపటి నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు నిర్వహించాలని ఏమని చెప్పి భావించాలి? విద్యార్థుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ది లేకుండా గాలికి చేతుల్ని గాలిలో వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. తక్షణమే జేఈఈ నీట్ పరీక్షల్ని వెంటనే వాయిదేయాలి. ఈ 2 పరీక్షలు కలిపి 25 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా రాయబోతా ఉన్నారు. అందులో ఆల్రెడీ సుమారు 2-3 లక్షల మంది విద్యార్థులు కరోనా రోగంతో బాధపడుతూ క్వారంటైన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం ప్రభుత్వంలోనే ఎగ్జామ్ హాళ్లను నిర్వహిస్తామని చెప్పి ఎలాంటి చర్యలు కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చేసినట్టు ప్రకటించలేదు. కాబట్టి ఎందరో మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు జేఈఈ నీట్ పరీక్షలకు దూరమయ్యే ప్రమాదం ఈ సందర్భంలో ఉంది. కాబట్టి తక్షణమే ఈ పరీక్షలను వాయిదా వేసి పకడ్బందీ వాతావరణ పర్యవేక్షణలో రాబోయే 2 నెలల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని అందరు విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేసి ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ ఎగ్జామ్ని వాయిదా వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దిశోమ దానం చేయడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో రేపటి నుండి విద్యార్థులకు ఆన్లైన్ లో తరగతుల బోధన జరగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేశారు. దేశమంతటా కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల చదువులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇప్పటి వరకు పాఠశాలలన్నీ మూతబడి ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కుంటుపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మంగళవారం నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. టీషర్ట్, సప్తగిరి ఛానళ్లలో తరగతులు ప్రసారం చేస్తుండటంతో మండల విద్యాధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల ఈ విద్యా సంవత్సరాన్ని వృధా కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్లో తరగతులను రేపటి నుండి టీషర్ట్, సప్తగిరి ఛానళ్లలో ప్రసారం చేస్తుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా విద్యార్థులకు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండేటట్టు విధులను అప్పజెప్పామని, ప్రతి విద్యార్థి ఏదైనా సందేహం కలిగితే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఫోన్ సౌకర్యం కానీ టీవీ సౌకర్యం లేని విద్యార్థులను గుర్తించామని, వారికి తరగతులు వృధా కాకుండా అక్కడున్న వసతులను బట్టి గ్రామ పంచాయతీలో కానీ స్కూళ్లలో కానీ టీవీలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విద్యాబోధన అకాడమిక్ ఇయర్ని ప్రారంభించడం జరుగుతుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ టైం టేబుల్ షెడ్యూల్ అందరికీ విద్యార్థులకు అందజేయడం జరిగింది. నుంచి మరి ఈ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి విద్యార్థులందరికీ 3వ తరగతి నుంచి 10వ తరగతి సంబంధించిన విద్యార్థులందరికీ ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేయడం జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్ విద్యాబోధన దూరదర్శన్, యాదగిరి ఛానల్ మరియు టీసాట్ ఛానల్లో వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి టీవీ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికైనా విద్యార్థుల్లో ఇళ్లలో టీవీ లేనట్లయితే పక్క విద్యార్థి లేదా సమీప గ్రామ పంచాయతీలో టీవీలు ఏర్పాటు చేసి అందరు విద్యార్థులు కూడా టీవీకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు ఇంతకుముందే పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ విద్యాబోధన నా పేరు జీ కాంచన. నేను జడ్పిహెచ్ఎస్ నందిపేటలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అయితే కోవిడ్-19 సందర్భంగా గవర్నమెంట్ రేపటి నుంచి మనకి ఆన్లైన్ క్లాసెస్ను ప్రారంభించబోతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. రేపటి నుండి 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఈ యొక్క విద్యా కార్యక్రమాలు అనేటివి యాదగిరి ఛానల్లోను మరియు సప్తగిరి ఛానల్లో వస్తుంటాయి ఈ ప్రోగ్రామ్స్. కాబట్టి విద్యార్థులందరూ మిస్ కాకుండా ఇటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ను క్లాస్ వైజ్గా చూస్తూ, ఏవైతే మీరు ప్రోగ్రామ్స్ చూస్తున్నారో వాటిని నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అనేటివి యూజ్ చేస్తూ చూడాలి. ఉంటే ఫోన్ ద్వారా మీరు మీ యొక్క టీచర్స్ని కన్సల్ట్ చేయాలి. టీచర్స్ కూడా మీరు ప్రోగ్రామ్స్ చూస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసి మిమ్మల్ని కనుక్కుంటారు. ఒకవేళ ఫోన్లు కనుక అందుబాటులో లేకపోతే, మీ పేరెంట్స్ వద్ద ఉన్నట్లయితే, మీ పేరెంట్స్ మీ యొక్క అంటే వాళ్ళ పనుల నుండి వచ్చిన తర్వాత, సాయంత్రం వచ్చిన తర్వాత ఫోన్లను ఉపయోగించి మీ యొక్క డౌట్స్ని టీచర్స్ ద్వారా క్లారిఫై చేసుకునగలరు. నేను 10th తెలుగు మీడియం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. మాకు రేపటి నుండి 10th ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. మాకు టీచర్స్ వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగింది. అందులో డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేయబడుతుంది.
ఎవరైనా టీవీ ఫోన్స్ లేని వాళ్ళని పక్క వాళ్ళని సంప్రదించి టీసాట్ ఛానల్ సప్తగిరి ఛానల్ని వినియోగించుకొని 10th ఆన్లైన్ క్లాసెస్ వినాలని కోరుకుంటున్నాను. ఈ మండలంలోని ప్రతి స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసులని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మాస్కులని సోషల్ డిస్టెన్స్ని శానిటైజర్ని యూజ్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. పాల్సెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు నిర్వహించే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులను పరీక్షా సెంటర్కు 10 గంటల నుండి అనుమతిస్తారని, 11 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోరని తెలిపారు. మొత్తం 12 సెంటర్లలో 3551 విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి స్పెషల్ ఆఫీసర్, స్క్వాడ్, అబ్జర్వర్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి స్క్వాడ్, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది అన్ని సెంటర్లను శానిటైజ్ చేయించాలని, ఆర్టీసీ నుండి విద్యార్థులకు సౌకర్యంగా బస్సులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వైద్య శాఖ తరపున అన్ని సెంటర్లలో కావాల్సిన మెడికల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలని, థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ విపాటిల్, ఆర్డీఓ రవి, సెట్ కోఆర్డినేటర్ శ్రీరామ్ కుమార్, డీఈఓ దుర్గాప్రసాద్, హెల్త్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు, ప్రజాతంత్ర దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అజయ్ను బెదిరింపులకు గురి చేస్తున్న ఆగంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. సీనియర్ పాత్రికేయులు, ప్రజాతంత్ర దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అజయ్కి గత కొన్ని రోజులుగా ఆగంతకుల నుండి వస్తున్న బెదిరింపు కాల్స్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై 2023 ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. అజయ్కి ఆగంతకుల నుండి గత 6 రోజులుగా విచ్చలవిడిగా బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నప్పటికీ ఎల్బీ నగర్ పోలీసుల నుండి ఆశించిన స్పందన కరువైందని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం సిపితో ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు పథకం ప్రకారమే కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి అలజడి సృష్టిస్తున్నట్లు వారు వాపోయారు. రాష్ట్రంలో సుపరిచితులైన అజయ్ లాంటి సీనియర్ పాత్రికేయులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య జర్నలిస్టుల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యూజే వినతిపై స్పందించిన కమిషనర్ మహేష్ భగవత్ వెంటనే ఎల్బీ నగర్ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి కాల్ రికార్డ్స్ ఆధారంగా వెంటనే ఆగంతకులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. సిపిని కలిసిన వారిలో ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్, హెచ్యుజే కార్యదర్శి శివశంకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మోతే వెంకట్రెడ్డి, యూనియన్ నాయకులు బాలరాజ్, తేజ తదితరులు ఉన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అజయ్ గారికి గత 6 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ రావడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరును మా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే తన పత్రికలో ఒక కార్టూన్ వేసినందుకు దాని పట్ల కొన్ని శక్తులు అవగాహన లేకుండా, మీడియా స్వేచ్ఛ పట్ల గౌరవం లేకుండా, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వారి కనీసం అవగాహన లేని సందర్భంలో ఇవాళ అజయ్ గారి పట్ల వాళ్ళు అలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు. వారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, ఫోన్లలో దూషిస్తున్నారు అసభ్యకర పదజాలంతో. వీటన్నిటినీ మేము తీవ్రంగా పరిగణించే మేము 2023 అజయ్ గారితో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది.
అట్లాగే వస్తున్న నంబర్లు మెసేజ్లు ఏ నంబర్ నుండి వస్తున్నాయి, వాట్సాప్లో ఏ నంబర్ నుండి వస్తున్నాయి, కాల్స్ ఏ నంబర్ నుండి వస్తున్నాయి అంతా మేము గుర్తించాం. వాటన్నింటితో ఆ సాక్ష్యాలతో మేము ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఈ 6 రోజులుగా మాకు అక్కడ పోలీసుల నుండి అంత పెద్ద స్పందన కనిపించలేదు. తప్పని పరిస్థితుల్లో మేము ఇవాళ రాచకొండ సిపి మహేష్ భగవత్ గారిని, మా యూనియన్ రాష్ట్ర బాధ్యులం, అట్లాగే హైదరాబాద్ బాధ్యులు, మేడ్చల్ జిల్లా శాఖ బాధ్యులు కలిసి మేము వినతి పత్రాన్ని ఇచ్చాం. మా వినతి పత్రంపై మహేష్ భగవత్ గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే వారు ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన పోలీసులతో ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పగడబందీ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మహేష్ భగవత్ గారు మాకు హామీ ఇచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని ప్రత్యేక ఏర్పాట్లతో నిమజ్జనం చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా కోటగిరిలో శోభాయాత్ర నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి భక్తి శ్రద్ధలతో ప్రజలు గణేష్ శోభాయాత్రలో పాల్గొన్నారు. దాసు గణేష్ మండలి నిర్వాహకులు ట్రాక్టర్ ద్వారా హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. కోటగిరి ఎస్ఐ మత్స్యేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సిఐ అశోక్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సర్పంచ్ లక్ష్మణ్, బాపూజీ గణేష్, బసవేశ్వరరావు గణేష్, సాయిబాలా, లంబోదర గణేష్ మండలి నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలోని కోవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రం వద్దకు సోమవారం మొబైల్ వైద్య పరీక్షల వాహనం చేరుకుంది. మండలంలో ఇప్పటి వరకు 842 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 81 మందికి పాజిటివ్ వచ్చిందని, 15 మంది కరోనా నుండి కోలుకున్నారని మండల వైద్యాధికారిణి డాక్టర్ కృష్ణా తెలిపారు. అనంతరం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో, అలాగే కరోనా నిర్ధారణ కేంద్రం వద్ద కూడా హైడ్రోక్లోరిన్ ద్రావణాన్ని పిచికారీ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ, బోధని ఎమ్మెల్యే సహకారంతో సాటాపూర్లో గల కరోనా నిర్ధారణ కేంద్రం వద్దకు మొబైల్ టెస్టింగ్ వ్యాన్ రావటం జరిగిందన్నారు. ప్రజల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ను గ్రామానికి పంపించడం సంతోషకరమని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. పాటపూర్ గ్రామంలో కరోనా టెస్టుల కోసం మన బోధన ఎమ్మెల్యే షకీల్ అన్న గారు మొబైల్ వ్యాన్ ని పంపడం జరిగింది. ఇచ్చి టెస్టులు సాటాపూర్ గ్రామ ప్రజలందరూ ఉన్నా లేకున్నా లక్షణాలు చేసుకోగలరని నా యొక్క ప్రార్థన. ఇంకేంటంటే, ఇవాళ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2 ప్రైమరీ స్కూల్స్లో మన పిచికారీ చేయడం జరిగింది. 5వ ప్రోడక్ట్ ఇంకా ఏంటంటే, నేటి రోజు అందరు మన గ్రామ ప్రజలు వచ్చి టెస్ట్ చేసుకోగలరని, ఇంకా మన బోధన ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజల తరఫున చాలా కృతజ్ఞతలు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్, శానిటైజర్ వాడాలని నవీపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అవసరానికి తప్ప బయటకు రాకూడదని ఆయన పేర్కొన్నారు. నవీపేట కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శానిటైజర్, మాస్కులు, సేఫ్టీ హెడ్ షీల్డ్లను పోలీసులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాస్కులు, సేఫ్టీ షీల్డ్ వస్తువులను మండలంలో 1000 మందికి పంపిణీ చేయాలని, పంపించడం జరిగిందని తెలిపారు. భగవంతుడి దయతో ప్రపంచంతో పాటు మండలంలో కూడా కరోనా పూర్తిగా తగ్గిపోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ రాజ్, వడ్డెరవి, పండ్లరవి, బాబు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే బిగాల సుడిగాలి పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు. కరోనా కట్టడికి సూచనలు పాటించి సహకారం ప్రజలకు, మాజీ ఎమ్మెల్యే ఎండల విజ్ఞాపనం.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని టీడీపీ దీక్షలు. ప్రజలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని విమర్శలు. పంచాయతీ ట్రాక్టర్ను సొంత పనులకు వాడుకుంటున్న వార్త రాసినందుకు విలేకరులపై చిందులు. ఎడపల్లి మండలం అంపెం వైస్ సర్పంచ్ గంగాప్రసాద్పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన మార్తా.